వర్గం టాక్ మోదుగుల వ్యాఖ్యలు నిజమేనా? ఏపీ టీడీపీ పాలనపై ఇటీవల అదే పార్టీకి చెందిన గుంటూరు జిల్లా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గాన్ని పట్టించుకోవడం లేదని, వైఎస్ హయాంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. రాజధాని గుంటూరులోనే జరిగిన వన సమారాధన కార్యక్రమంలో మోదుగుల చేసిన ఈ వ్యాఖ్యలు చాలా సంచలనానికి కేంద్రమయ్యాయి. అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు కేవలం టీడీపీపై వ్యతిరేకతతోనూ లేదు, తనకు మంత్రి పదవి ఇవ్వలేదనో ఆయన వ్యాఖ్యలు చేసుకుంటారని, చంద్రబాబును టార్గెట్ చేసుకుంటారని పెద్ద ఎత్తున అనుకున్నారు. ఇక కొన్ని టీడీపీ అనుకూల మీడియా సంస్థలు దాదాపు మోదుగులను టీడీపీని వేరు చేసి వ్యాఖ్యలు సంధించాయి. అయితే ఇప్పుడు మోదుగుల వ్యాఖ్యలపై ఒకంత సీరియస్ గానే దృష్టి పెట్టిన రెడ్డి సామాజిక వర్గంలోని కీలక నాయకులు ఆయన వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. రెడ్డి వర్గానికి చంద్రబాబు చేస్తున్నది ఏమీ కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. మంత్రివర్గంలో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు రెడ్డి వర్గానికి చెందిన సీనియర్లను చంద్రబాబు తొలగించారు. అదే సమయంలో ఈ రెండు స్థానాలను కూడా వేరే వారితో ఫిలప్ చేశారు. అయితే అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరిన ఇద్దరికి అవకాశం కల్పించారు. దీనికి ప్రధాన కారణం వైసీపీ నేతలను టీడీపీ వైపు తిప్పుకోవడమే వ్యూహంగా దాగి ఉన్నదే తప్ప దీనిలో ఎలాంటి రెడ్డి ప్రయోజనం కూడా కనిపించడం లేదు. ఇక అదే విధంగా రెడ్డి వర్గానికి చెందిన కర్నూలుకు చెందిన మరో మహిళకు కూడా మంత్రిగా అవకాశం కల్పించారు. అయితే ఆమెకు గాని ఈ ఇద్దరు మంత్రులకు గాని ఆశించిన విధమైన పోర్ట్ ఫోలియోలను ఇవ్వలేదనే టాక్ వస్తోంది. అదే సమయంలో రెడ్డి వర్గానికి చెందిన టీడీపీ నాయకుడు సోమిరెడ్డికి ఛాన్స్ ఇచ్చినా ఆయన సక్సెస్ రేట్ను సాధించలేదు. అయినా కూడా చంద్రబాబు ఆయనను కొనసాగిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే మోదుగుల వ్యాఖ్యలు నిజమవుతున్నాయని అంటున్నారు. రెడ్డి వర్గానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా వారికి ఇచ్చినట్లు చంద్రబాబు షో చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం పెరిగేందుకు తిరిగి రెడ్డి వర్గమే అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని రెడ్డి వర్గం నేతలు చర్చించుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన వన సమారాధనలో రెడ్డి వర్గం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. మరోపక్క తాను టీడీపీని వేడతానన్నట్లు వచ్చిన వార్తలను మోదుగుల ఖండించకపోగా వైసీపీలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ముమ్మరమయ్యాయని కూడా రెడ్డి వర్గం చర్చించుకుంది. మొత్తంగా చూస్తే మోదుగుల వ్యాఖ్యలు రెడ్డి వర్గంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి ఎన్నికల సమయానికి ఎటువైపు మొగ్గుతారో చూడాలి. ఇక మోదుగులను సైతం చంద్రబాబు తన సొంత అవసరాలకు వాడుకున్నారు. గత ఎన్నికల్లో రాయపాటి కోసం మోదుగుల చేత నరసరావుపేట ఎంపీ సీటు త్యాగం చేయించారు. తర్వాత ఆయన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించి మంత్రి పదవిపై ఆశలు పెట్టి షాక్ ఇచ్చారు. చివరకు ఆయన నియోజకవర్గంలో పనుల్లో సైతం జిల్లా నాయకులు వేలు పెడుతుండడాన్ని ఆయన సహించలేకపోతున్నారు.